హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గల్ఫ్ డ్రైవర్ లలిత్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే మన దగ్గర ఒకటే మొబైల్ ఉన్నదన్నమాట మొన్నటి వరకు. కంపెనీ పని మీద తిరుగుతూ ఉంటాం కదా, అందుకోసం వీడియోలు చేయలేదు. ఈరోజు అయితే సాటర్డే, ఫ్రైడే సాటర్డే గల్ఫ్లో సెలవు ఉంటుంది కదా. ఇప్పుడైతే మా ఇంజనీర్ సార్ది బండి సర్వీసింగ్ తీసుకెళ్తున్నాను, సర్వీసింగ్ వాటర్ సర్వీసింగ్ చేయించడానికి తీసుకెళ్తాను అన్నమాట. ఇదైతే నా బండి, మినీ బస్ ఉంటుంది కదా, మినీ బస్ అన్నమాట. ఇప్పుడైతే కార్ తీసుకుని వెళ్తున్నాను సర్వీసింగ్కి, వాటర్ వాషింగ్ తీసుకెళ్తున్నాను అన్నమాట. కార్ వేసుకుని వెళ్దాం, అక్కడ సర్వీసింగ్ కూడా ఫ్రీగా చేస్తారు. ఒక పర్చి ఉంటుంది, పర్చి తీసుకుని వెళ్ళాలి ఇలాగ. ఓకే, ఇదైతే కారు. కారు మొత్తం క్లీన్గా లేదు, అసలే గ్లాస్ కూడా తుమ్ము తుమ్ము కింద ఉన్నది. సీట్లలో కూడా మొత్తం సర్వీసింగ్ చేస్తారనమాట. ఇప్పుడు బండి వచ్చి ఫోర్డ్ ఈకో స్పోర్ట్. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. మా షోరూమ్ కూడా మా కంపెనీకి సంబంధించింది. ఇది బండి వచ్చేసి ఆటోమేటిక్ బండి అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, పార్కింగ్, రివర్స్, న్యూటర్, డ్రైవ్, జనబీ అనే ఊర్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జనబియా వెళ్ళాలి మనం, సౌదీ రోడ్లోంచి వెళ్ళాలన్నమాట. హైవే చూపిస్తాను అది కూడా మీకు. ఓకే, ఇది ఫ్రెండ్స్ హైవే, సౌదీ హైవే అన్నమాట. సౌదీ వెళ్ళడానికి బహ్రాన్ నుంచి సౌదీ వెళ్ళే హైవే ఇది. చూస్తున్నారు కదా, స్పీడ్ 120 స్పీడ్లో వెళ్తాయి బండ్లన్నీ. మెయిన్ హైవే అన్నమాట. బహ్రాన్ నుంచి సౌదీ వెళ్ళే హైవే. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది అన్నమాట, మనమైతే అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఆ బ్రిడ్జ్ తర్వాత ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది అన్నమాట సౌదీ వెళ్ళడానికి, సౌదీ వాళ్ళదే. ఇది వచ్చి కింగ్డమ్ మాల్, మెయిన్ హైవే మీద ఉంటుంది అన్నమాట. హైవే పక్కన కింగ్డమ్ మాల్ సౌదీ. ఇక్కడ కనబడుతుందా మీకు కెమెరా, స్పీడ్ కెమెరా అన్నమాట అది. మనమైతే ఇంకా ఇదిగో ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్ వెళ్తే సౌదీకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ ఇదే బ్రిడ్జ్ దగ్గర నుంచి ఒక 2.5 అవర్స్ జర్నీ చేస్తే సౌదీ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనం ఉదయ వెళ్ళే రోడ్డుకి రైట్ తీసుకోవాలన్నమాట. మనం వెళ్ళేది జనబియా రైట్. కనబడుతుంది కదా ఫ్రంట్ సైడ్ బ్రిడ్జ్, అది దాటిన తర్వాత ఒక టోల్ గేట్ వస్తుంది సౌదీకి వెళ్ళేది. ఇక్కడ నుంచి మనం ఇలాగ రైట్ తీసుకోవాలన్నమాట. జనబియా అనే ఊరు వచ్చేస్తాం మనం. మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట, చూస్తున్నారు కదా. అవతల సైడ్, యువతల సైడ్ మనం జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనం సర్వీసింగ్ పాయింట్కి వచ్చేస్తాం అన్నమాట. ఈ రోడ్ అయితే జనబియా అనే రోడ్, ఇది ఊరు పేరు. ఇప్పుడైతే ఇంకా మనకి ఎండ తగులుతుంది గట్టిగా, ఎండ తగులుతుందని చెప్పేసి అద్దాలు పెట్టేసాం. ఇంకా అద్దాలు లారీకి అద్దాలాగా ఉన్నాయి కదా. మేము అప్పుడప్పుడు ఇలా కార్లు నడుపుతూ ఉంటాం అన్నమాట. కార్లు అంటే డైలీ కార్ నడుపుతాం. ఇక్కడ మినీ బస్సులు ఉంటాయి కదా వర్కర్స్ని తీసుకెళ్ళేటి, మేము వర్కర్స్ని తీసుకెళ్తామన్నమాట. వర్కర్స్ని స్టాఫ్ని అలా మినీ బస్సులు అవి నడుపుతూ ఉంటాం అన్నమాట. మినీ బస్ తర్వాత సిక్స్ వీల్ కూడా నడుపుతాం అన్నమాట. అంటే సైట్లో వర్కర్స్ని దింపిన తర్వాత మళ్ళా సైట్లోకి సామాన్లు ఏమన్నా ఇవ్వాల్సి ఉంటే ఆ సామాన్లు ఇవ్వడానికి మళ్ళీ 6 వీల్లో మేమే తీసుకెళ్తాం అన్నమాట. కార్ అంటే అప్పుడప్పుడు ఇలా
సర్వీసింగ్ తీసుకొచ్చినప్పుడు, పాసింగ్ తీసుకెళ్ళేటప్పుడు, బండి పాసింగ్ తీసుకెళ్ళినప్పుడు ఇంజనీర్లు సూపర్వైజర్లు అన్ని కార్లు మేము డ్రైవర్సే తీసుకెళ్తాం అన్నమాట పాసింగ్కి. అప్పుడప్పుడు ఇలాగ నడుపుతూ ఉంటాం కార్లు. ఇంకా నార్మల్ టైం అయితే మా మినీ బస్సులు, మా సిక్స్ వీల్. ఇప్పుడు కూడా మనకి ఒక వేరే పని వచ్చిందనమాట, సిక్స్ వీల్ నడిపించే పని. నేనేం చెప్పానంటే కార్ తీసుకుని వెళ్తాను నేను సర్వీసింగ్ అని చెప్పి కార్ తీసుకున్నాను. సర్వీసింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎంత టైం పడుతుంది అక్కడ జరుగుతుంది. ఇంకా పైకి పెట్టి తీలపోతున్నాను నేను కెమెరా బ్యాక్ పెట్టి, ఎందుకంటే దీంట్లో స్టాండ్ లేదు. ఇలా ఎవరైనా చూస్తే ఫైన్ వేస్తారనమాట. పోలీస్ బండి కానీ వచ్చిందంటే మనం సెల్లో పడిపోయి ఉంటాం, పక్క నుంచే పోలీస్ మాయ వస్తారు, వచ్చి ఫైన్ వేస్తాడనమాట. ఫైన్ వేస్తాడంటే అవి కూడా మన సాలరీ నుంచి కట్ అవుతాయి అనమాట. మేమైతే దగ్గర గంట వచ్చేసాము, ఇంకో రైట్ తీసుకుని లోపలికి వెళ్ళామంటే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అక్కడ, ఆయన స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ తీసుకుని మనం లోపల పెట్టుకోవడమే వాడిని. మన కార్ అయితే సర్వీసింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వేరే రూట్ నుంచి వెళ్తాను అన్నమాట. సర్వీసింగ్ అంతా అయిపోయింది. మంచి క్లీన్గా రెడీ చేశారు మన బండి. ఇక బండి అయితే అయిపోయింది ఫ్రెండ్స్, సూపర్గా చేశారు క్లీన్గా. బండి చూపిస్తాను మీకు. తెల్ల కాగితాలు వేసి పరిచేశారు మొత్తం, చూస్తున్నారు కదా. అదిగో అంతా క్లీన్ అయిపోయింది మొత్తం. బండి సర్వీసింగ్ అంతా అయిపోయింది. బండి తీసుకొచ్చేసాను అన్నమాట మా యాడికి. 10:50కి పెట్టాం మనం బండి అక్కడ. గంట పట్టింది మనకి అక్కడ టైము కడగనికి, తినే టైము. వెళ్ళి ఫుడ్ తినాలన్నమాట. ఇప్పుడు ఫుడ్ వండుకోవాలి, తినాలి. ఈరోజు ట్రిప్లు ఉంటాయన్నమాట సాయంకాలం. మళ్ళీ వర్కర్స్ని తీసుకురావాలి. పొద్దున్న ఎక్కడెక్కడైతే దింపామో అక్కడికి వెళ్ళి వర్కర్స్ని తీసుకుని రావాలన్నమాట. పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఎక్కడెక్కడ తిరుగుతాం, ఆఫీస్ వర్క్లు ఉంటాయి, మళ్ళీ ఆఫీస్లోంచి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళడం, మొత్తం అంతా ఉంటుంది అన్నమాట. ఎన్నింటికి మళ్ళీ నైట్ ఫినిష్ అవుతుంది మా డ్యూటీ, మొత్తం అంతా చూపిస్తాం. బహ్రైన్ మొత్తం చూపిస్తాను మీకు నా వీడియోస్లో. ఆల్ రౌండింగ్ అనమాట, మొత్తం ఈ దేశం అంతా తిరుగుతాం పొద్దున్న లేచిన కాడ నుంచి చూపిస్తాను. ఈ రోజులు వీడియో అందుకే పెట్టలేదన్నమాట. మన దగ్గర ఒకటే మొబైల్ ఉన్నది, ఆ మొబైల్కే ఫోన్స్ అన్నీ వస్తాయన్నమాట. పొద్దున్నే మేము ఎన్నింటికి డ్యూటీకి వెళ్తాం, ఎన్నింటికి మా డ్యూటీ అవుతుంది, మధ్యాహ్నం భోజనం ఎన్నింటికి తింటాం, మధ్యాహ్నం మాటలకు ఒకసారి భోజనం తింటామో తినమో కూడా మొత్తం అంతా వీడియోస్ చేస్తాను నేను డైలీ ఇక్కడ నుంచి. ఫోన్స్ ఎక్కువ వస్తాయన్నమాట, ఫోన్లు, వాయిస్ మెసేజ్లు. ఇంకా ఏంటంటే ఎక్కడికన్నా మేము కొత్త ఏరియాకి వెళ్ళాలన్నా లొకేషన్ దాంట్లోనే పెట్టుకోవాలి. మనీ ఒక మొబైల్ తీసుకున్నాను నేను మళ్ళా వీడియోస్ చేయడం కోసం అని. కంపల్సరీ రేపటి నుంచి పొద్దున్నే డ్యూటీకి ఎన్నింటికి వెళ్తాం, ఎన్ని ట్రిప్లు వేస్తాం, వర్కర్స్ని ఎక్కడెక్కడ దింపుతాం, మొత్తం అంతా చూపిస్తాను. ఓకే.